సామెతలు 15వ అధ్యాయము మొదటి వచనము. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. 2వ వచనము. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూడ వాక్యములు కుమ్మరించును. 3వ వచనము. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. 4వ వచనము. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత యుండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. 5వ వచనము. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. 6వ వచనము. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. 7వ వచనము. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. 8వ వచనము. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. 9వ వచనము. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిననుసరించు వానిని ఆయన ప్రేమించును. 10వ వచనము. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. 11వ వచనము. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడునుగదా. 12వ వచనము. అపహాస్యకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. 13వ వచనము. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును. 14వ వచనము. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదకును, బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు. 15వ వచనము. బాధపడువాని దినములన్నీయు శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. 16వ వచనము. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవాయందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగియుండుట మేలు. 17వ వచనము. పగవాని ఎంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. 18వ వచనము. కోపోద్రేకియగు వాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము ననచివేయును. 19వ వచనము. సోమరి మార్గము ముళ్ళకంచ, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. 20వ వచనము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. 21వ వచనము. బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. 22వ వచనము. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది యున్న ఎడల ఉద్దేశములు దృఢపడును. 23వ వచనము. సరిగా ప్రత్యుత్తరమిచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరము. 24వ వచనము. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. 25వ వచనము. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును, విధవరాలి పులిమేరను ఆయన స్థాపించును. 26వ వచనము. దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. 27వ వచనము.
లోభి తన ఇంటి వారిని బాధపెట్టును, లంచమున సహించుకొనువాడు బ్రతుకును. 28వ వచనము. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును. 29వ వచనము. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. 30వ వచనము. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును. 31వ వచనము. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును. 32వ వచనము. శిక్షనంద నొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకియగును. 33వ వచనము. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము.